గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం, భిన్నమైన సువార్త అని మనకు కనబడుతుంది. ఇంకొక సువార్త, అదేంటి ఇంకొక సువార్త ఉంటుందా? హలో విశ్వాసి, ఇంకొక సువార్త ఉంటుందా? ఇంకొక ప్రశ్న అడుగుతా, ఇంకొక సువార్త కంటే ఇంకొక ఏసు ఉంటుందా? బైబిల్ చదవాలి. ఇంకొక సువార్త ఉంటుంది, ఇంకొక ఏసు కూడా ఉంటాడు. దేవుని మహిమ ఏసును అనేకులు ఉన్నారు. హలో ఏసును అనేకులు ఉన్నారు. సువార్తలు అనేకం ఉన్నాయి. దేవుని వాక్యం నిర్ధారించలేని, దేవుని వాక్యం ఒప్పుకోని ఏసులు అనేకులు ఉన్నారు. ఎక్కడ ఏసయ్యా నేను వింటే ఒకటే ఏసయ్యా అని భావించకండి. పౌలు చెప్తాడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా మేము ప్రకటింపని మరి ఒక యేసు, అంటే మేము ప్రకటించిన ఒక యేసు ఉన్నాడు. ఒక యేసును మేము మీ ముందు ప్రొజెక్ట్ చేసినాం, ఒక యేసును మేము చూపించినాం. ఆ యేసు కాకుండా మరి ఒక యేసు, మేము ఒక యేసును మీ చూపించినాం. ఆ యేసు కాకుండా భిన్నమైన సువార్త చాలా ఇంపుగా ఉంటుందండి. హలో సువార్త అంటే ఏంటిది? మంచి వార్త కదా. సువార్త అంటే ఏంటిది? గట్టి చెప్పండి. మంచి వార్త. ఈ భిన్నమైన సువార్త ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా చాలా ఇంపుగా ఉంటుంది, వీళ్ళు సొంపుగా ఉంటుంది. ఇంకొక సువార్త, భిన్నమైన సువార్త గ్రహించండి. పౌలు బోధించి అంగీకరించిన వాళ్ళనే మోసపరచునట్టు అట ఇంకొక భిన్నమైన సువార్త తీసుకొని వస్తే ఈ రోజులలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. దేవుని దాసుడైన పౌలు ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ నూరి పోసి తాగినోడు, దేవుని వాక్యం యొక్క లోతులు గ్రహించినవాడు, పరిశుద్ధ గ్రంథంలో ఒక మెజారిటీ ఆయన యొక్క పత్రికలు దేవుని వేద పాండిత్యములలో ఆరి తేరినోడు, ఆయన ఇల్లు ఒక సంఘం స్థాపిస్తే అక్కడికి వచ్చి భిన్నమైన సువార్త ప్రకటించిందంట, అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి. దేవుని మహిమ కలుగుదా. భిన్నమైన యేసును చూసి మనం పడిపోవద్దు, భిన్నమైన సువార్త తట్టుకు మనం ఆకర్షింపబడవద్దు, మనకు ఒక పునాది వేయబడ్డది మరచిపోవద్దు. దేవుని మహిమ కలుగుదాక. యూదా పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, అది ఒకసారి మనం చూద్దాం. 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు. దేని మీద? ఒకప్పుడు మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైనది, దానికంటే తక్కువ ఏది, దానికంటే ఎక్కువ ఏది నాకు వద్దు. నేను విశ్వసించిన అతి పరిశుద్ధమైన ఒక పునాది మనకు వేయబడ్డది, ఆ పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి నిత్య జీవార్థమైన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఎవరుడి